రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలలో అర్హులైన లబ్ధిదారులందరికీ పార్టీలకు అతీతంగా అమలు జరపాలని భారతీయ జనతా పార్టీ కృష్ణా చందర్లపాడు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో చందర్లపాడు సెంటర్ నుండి ఎండివో ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చందర్లపాడు బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి బోనం రామిరెడ్డి మరియు ఎంపీటీసీ అభ్యర్థులు కొండ్రు సాంబశివరావు బండారి నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రామిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అర్హుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వ అధికారులు స్పందన కొరవడిందని, దీన్ని వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని అర్హులకి పథకాలన్నింటినీ వర్తింపచేయాలని కోరారు. ఎంపీటీసీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా పనిచేయమంటే స్థానిక రాజకీయ నాయకులు ఒత్తిళ్ల వల్ల అధికారులు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పొరుగంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కరెంటు బిల్లు ఓవర్ వస్తుంది, కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇతను ఫెన్షన్ రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పి అధికారులు మా మెంబర్లను ఇచ్చారు. అయితే కరెంటు బిల్లు ప్రూఫ్లతో సహా తీసుకుని రావడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అధికారుల మీద చీటింగ్ కేసు ఎందుకు పెట్టకూడదు, పెడదామని అనుకుంటున్నాము. దీనికి మేము ఇక్కడ నుంచి వెళ్ళి పోలీస్ చందనపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అధికారుల మీద ఫెన్షన్ ఎందుకు రిజెక్ట్ చేశారో పూర్తి డీటెయిల్స్ తీసుకొని వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడదాం అనుకుంటున్నాం మండల అధికారుల మీద. ఇప్పుడు ఈ మీకు ఎవిడెన్స్తో సహా కరెంటు బిల్లు అకౌంట్ తీసుకొని వచ్చాం. తేడా వస్తుందని దాంట్లో చెప్తున్నారు. మరి కరెంటు బిల్లు సంబంధించి మీరు డేటా తీసుకున్నారా? ఎన్ని సంవత్సరాల డేటా ఉంది మీ దగ్గర కరెంటు బిల్లు? 2 సంవత్సరాలు ఉన్నాయి. ఏదో ఒకసారి చూపించండి చూద్దాం. ఎక్కువ ఉందా తక్కువ ఉన్నదా? దగ్గర చూపించండి. దాంట్లో ఎంత ఉంది? ఎక్కువ ఉందా? లేదు కరెక్ట్. ఇదిగోండి మీరు వీడియో చూస్తున్నారండి. ఇక్కడ దేంట్లో మీరు ఏ మంత్ మెన్షన్ చేసుకున్నా కూడా కనీసం మరి ఇక్కడ 150 యూనిట్లు దాటినట్టు ఇక్కడ రికార్డే ఉంది. ఇది 2 సంవత్సరాల డేటా అండి. కానీ ప్రభుత్వ అధికారులు చాలా దారుణంగా ఒక వ్యక్తిని రైతు కూలి అతను రోజు ఆదాయం 500 రూపాయలు బాగొట్టుకొని ఇప్పటికి గత 40-50 సార్లు ఈ ఆఫీస్ చుట్టూ తిరిగారు. దీని వెనక రాజకీయ ప్రోద్బలం ఉందని చెప్పి బలంగా నమ్ముతుండ రైతు దయచేసి ప్రభుత్వ అధికారులు ఇక్కడ వెంటనే స్పందించి స్థానికంగా బాధితుడు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోండి. 2 కాళ్ళు 2 మోకాళ్ళకి ఆపరేషన్ జరిపారు. 500 రూపాయలు అతను ఆదాయం బాగొట్టుకొని రోజు అధికారుల చుట్టూ తిరగటానికి ఏం పని ఉండదా? దయచేసి అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలా, బాధితుడికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నా. బాధితుడి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. కలెక్టర్ గారికి అర్జీ పెడతాం. ఈ సమస్య ఇక్కడ పరిష్కారం కాకపోతే దయచేసి ఎండీఓ గారు దీని మీద వెంటనే స్పందించాలని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అధికారులు వెంటనే మరి వీడియో దయచేసి అందరూ కూడా ఒకసారి షేర్ చేయండి.